ముందుగా అన్న గిద్ద నర్సన్నకు విప్లవాది వందనాలు. వేదిక మీదున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాకారులకు, ఉద్యమకారులకు, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, మన జర్నలిస్టులకు, అట్లాగే వేదిక పైన ఉన్న నా గురువులు అన్న పృథ్వీరాజ్ అన్న, కాసిం అన్న, పసునూరి రేవన్న, మన ఇక్కడ శరత్ అన్న, వీళ్ళందరూ నా గురువులు. అట్లాగే ప్రతి ఒక్కల కళాకారులకు అందరికీ మీ బిడ్డ మీ చెల్ల తరఫున విప్లవాది వందనాలు, పాదాభివందనాలు. మీకు పాదాభివందనాలు ఎందుకు చేస్తున్నానంటే మీరున్నారు కాబట్టి నేను ఈడున్నాను. ఎందుకంటే గద్దరన్న బిడ్డగా నేను జన్మించినందుకు ఈ జన్మజాలం నాకు ఇంకొక జన్మ వద్దు, ఈ జన్మజాలం నాకు ఇంకొక జన్మ వద్దు. ఇంకొక ఆనందం ఏంటంటే గద్దరన్న లేని టైంలో నన్ను సంజీవ్ అన్న, రాజ్ నరసింహన్న, మాస్టర్జీ, సిఎల్ యాదగిరి అన్న, నాలుగేళ్ళు ఉంటాను, మూడున్నరనే ఇంకా మూడేళ్ళు ఉంటాను, గోసి కట్టించి, అది ఊడిపోతున్నా సరే గోసి కట్టించి, గొంగడేసి, గజ్జలు కట్టించి స్టేజ్ మీద తీసుకొచ్చినా, అందరూ చూడంగా పరిగెత్తి మళ్ళీ పారిపోయా వెనకలికి. లేదు నువ్వు గద్దరన్న బిడ్డవి, మీ నాన్న పులి, అడవిలో ఉంటారు, జంప్ చేయాలి, డ్యాన్స్ చేయాలంటే గాలిలో దుంకిపిచ్చి ఆడిపించినారు. అందుకే మీకు పాదావి వందనాలు. ఆ రోజు దుంకిపించినారు, ఆ రోజు ధైర్యంగా ముందు నడిపించినారు నన్ను కళాకారులు, మేధావులు. అందుకే ఈరోజు ఇంత ధైర్యంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అదే ధైర్యంతో ఇందాక పృథ్వీ అన్న అన్నట్టు, మన రవణ అన్నట్టు, గద్దరన్న అనగానే ఒక పాట, ఒక మాట, ఒక ఆట కాదు, గద్దరన్న అనగానే ఒక డిసిప్లిన్, ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్. డిసిప్లిన్, కమిట్మెంట్ ఉన్నవాళ్ళే చరిత్ర మార్చగలుగుతారు. ఆ డిసిప్లిన్ మాలో ఉంది, నీలో ఉండాలని ప్రశ్నిస్తున్నాము. మనం అడుక్కోవద్దు, అడుక్కుంటే మనకు రాదు. గుద్ది గుంజుకుందామని ఒక పాట రూపంలో తన చివరి పాట నేను, ఆ చివరి పాటనే నేను ఆయన తీసుకున్నాను, రెండు పాటలు నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు, నాన్న చాలా రిస్క్ తీసుకుంటున్నావు, ఆపరేషన్కు పోయినావు అంటే, ఆపరేషన్ పోతున్నా బిడ్డ, తప్పకుండా నేను మళ్ళీ తిరిగి వస్తా. నేను ఆపరేషన్ ఎందుకు చేసుకుంటున్నా అంటే నా గుండెని చీల్చి, నా గుండెల నిండా నా ప్రజలున్నారు, నా గుండెల నిండా నా దళితులు, అనగారిని వాళ్ళు, వర్గాలు, అణిచివేత వర్గాలు ఉన్నారు. ఒకప్పుడు గండు పట్టు, కారం పట్టు, గొడ్డలు పట్టు అన్న వాణ్ణి రానున్న తరానికి ఏమి ఆయుధం ఇయ్యాలనుకున్నారు? నీ బిడ్డలకు, నా మనుమడలకు, నా మనుమరాలకు ఒక ఆయుధం ఇయ్యాలనుకున్నాం. ఆ ఆయుధాన్ని నేను తెలంగాణ నుంచి సాంస్కృతిగా ఉద్యమం తయారు చేస్తా. ఆ ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు అని సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ తయారు చేస్తాను. మరో ఒక స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ నుంచి ఆపరేషన్ అయినాక మొదలుపెట్టి నేను ఈ భారత దేశానికి అందిస్తానన్నాడు. ఆ మాట నాకు స్ఫూర్తి. మళ్ళీ ఇంకొక నిశ్శబ్ద విప్లవం, నిశ్శబ్ద విప్లవాన్ని నేను రానున్న తరానికి అందజేస్తాడు. అది బాబాసాహెబ్ అందించిన ఒక ఆయుధం. ఆ ఆయుధమే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని నేను రానున్న తరానికి అందిస్తాను. ఈరోజు నేను తూటాలకు ఎదురు తిరిగాను, నీ పిల్లలు తిరుగుతారా? వాళ్ళకి ఎటువంటి ఆయుధాన్ని ఇవ్వాలి? ఈ ఆయుధాన్ని నేను ఇస్తానన్నాడు. అదే స్ఫూర్తి తీసుకొని నేను ముందుకు వస్తున్నాను. అదే స్ఫూర్తి తీసుకొని అదే మహా ఉద్యమంలో పాల్గొనడానికి నేను సయ్యాన్ని ముందుకు వస్తున్నాను. మీరంతా సై అంటారా అని నేను రెడీగా ఉన్నాను. ఒక సాంస్కృత ఉద్యమం మనం అడుక్కోవద్దు. కళాకారులు, నేను గత ఏడాది నుంచి ఎవ్వరు ఫోన్ చేసి, అమ్మ నేను నాన్నతో పాట పాడినాం, డాన్స్ చేసినాం, పలాం కాడికి వర్ధంత అంటే, గద్దరన్న పేరు చెప్పితే యాడికైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, నేను 200 పైన సంతప సభలు, వర్ధంతులు అటెండ్ చేసుకుంటూ వస్తున్నాను. గద్దరన్నకు సూర్యుడు, చంద్రుడు, వెన్నెలనే కాదు బిడ్డలు, గద్దరన్న లక్షలాదిగా గద్దరులో జన్మించి పోయాడు. అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవకాశం. ఒక పాట, ఒక్క పాట ఒక ప్రభుత్వాన్ని ఎక్కించినట్టు, ఒక ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉన్న పాట. అందరూ గద్దర్లంతో ఐక్యం కావాలని నేను ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను. గద్దర్ గలబాధ్వరంలో మరో చరిత్ర సృష్టించబోతున్నాం మనము. దానికి ఒకటి ఒకటి కమిట్మెంట్ లెవెల్, డిసిప్లిన్ ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ నుంచి మనం ఎవరిని అడుకోదు. ఇక్కడ నుంచి ఒక ఐక్య సంఘటనగా తెలంగాణ కళాకారులందరూ ఏ ఊరికి వారు జేఏసీ ఫామ్ అయినట్టు,
గిద్ద దళం ద్వారానో, ఇంకేసో సోమన్న దళం ద్వారానో, ఇంకెవరన్న దళం ఫామ్ చేసుకుని గద్దెల దళం ద్వారా మనం మన మన హక్కులని సాధించుకుందామని కోరుతున్నాను. మా నీళ్లు మాకు, మా భూములు మాకు, మా ఉద్యోగాలు మాకు వచ్చినాయా? రాలే. ఎప్పుడు వస్తాయన్నాడంటే మన పాలన మనకు వచ్చిస్తేనే, మన పాలన మనకు వస్తేనే, మన నీళ్లు మనకు వస్తాయి, మన భూములు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి. అందుకే వీడి నోదులు వేద్దాం, మన పాలన కోసం పోరు చేద్దాం, మళ్ళొక్కసారి ఈ భారత రాజ్యాన్ని రక్షించుకుందామని అని పోరుబాట మొదలు పెడదామని మిమ్మల్ని కోరుతున్నాం. అట్లాగే ఈ వేదిక మీద ఉన్న నరసన్నకు కానీ సోమన్నకు కానీ అందరి పెద్దల కళాకారులు నాకు కోరేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక మీటింగ్ పెట్టుకుంటామో అప్పుడు ఆ రోజు పొద్దున్న నుంచి షురు చేద్దాం. అందరూ కళాకారులు వచ్చి పాటలు పాడుకొని వాళ్ళు ఆనందంగా వాళ్ళ పాటని, వాళ్ళ ఆటని, వాళ్ళ ఆవేదని ఆ డయాస్ మీద వ్యక్తం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క నిమిషం అంటే చాలా దూరం నుంచి వచ్చి బాధపడతారు. అట్లాగే ఇంకో కోరిక, ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు నాయనలు ఉన్నారు, అట్లాగే మన వేదిక ఎప్పుడైతే గద్దరన్న కోరుకున్న సమాజం ఎప్పుడు ఏర్పడతారంటే, వెన్నెల లాంటి వాళ్ళు 100 మంది ఇక్కడ కూర్చుంటే అప్పుడు గద్దరన్న కోరుకునే సమాజం ఏర్పడుతుంది. అందుకోసమే ఇక్కడందరూ కళాకారులు అద్భుతమైన పాటలు పాడి తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజలు కదిలించేవాళ్ళు. వాళ్ళ ముందు నేను ఒక చిన్న పాట పాడాలనుకున్నాను. ఇందాక మన రమణ చెప్పినట్టు పాట అందరూ గద్దరన్న పాట ఒకటి చాలా అద్భుతంగా తీసుకుంటున్నారు. రెండుకి జవాబు చెప్తూ ఒక పాట పాడతాను. ఒక పాటని మనము ఆయుధంగా తీసుకొని పోవాలి. ఆ పాట చాలా అద్భుత పాట, ఇండియన్ ఫైల్స్ లో వచ్చింది. అది ఒక 3 ముందే రాసినారు. మూవీ రిలీజ్ అయ్యే వరకు గద్దరన్న చనిపోయారు. ఆ పాట మీకు గుర్తు చేసుకొని యూట్యూబ్ లో మరీ మరీ గూగుల్ చేసి విని దాని ఒక ఆయుధంగా తీసుకుపోవాలని కోరుతున్నాను. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుది గుంజుకుందామురో. ఇందాక ఇక్కడ బానిసలు అన్నది దళితులు అనగారిన వర్గలే కాదు, ఇక్కడ బానిసలు అన్నది చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న వారు. వాళ్ళలో అన్నాడు, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడ పుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు మీ కనుల నిండా నీలు, మీరు సింగులు చెక్కితే చాలా సింహం పరుగులు తీసు, జూలు తులుపుకొని పోవు, తోక ముడుసుకొని ఉరుకు, అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం. యువతరం ఎక్కడ? ఇక్కడ చూస్తే అందరు 35 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నారు. ఇందాక అన్న తన వేనల్ని పాట పాడించినారు. చిన్నప్పుడు నన్ను పాట పాడించినారు కాబట్టి నేను ఇక్కడ నిలబడి ధైర్యంగా కొట్లాడడానికి రెడీ ఉన్నా. మరి మన యువతరం ఎటుపోతుంది? మొబైల్ చూసుకుంటా, రాంగ్ టెక్నాలజీ వైపు తమ జీవితాలను నాశనం చేస్తూ వేరే జీవితాలను నాశనం చేస్తున్నది. ఏరే యువతరం, యువతరమా నవతరమా? నెక్స్ట్ టైం మన కళాకారులు మేధావులు ఎటువంటి మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో నుంచి మన అమ్మను, మన అక్కను, మన పిల్లలను, మన మేనబిడ్డలు, మేనమామలు, మన పిల్లలంతా మీటింగ్ లో ఉండాలన్న ఓన్లీ మేధావులు ఒక్కడే కాదు. నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమర ప్రేమితుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగమా, తెగించి తలపడే సైన్యమా, ధైర్యమా శౌర్యమా. ఇంకొకటి ముఖ్యమైనది చెప్పినాడు ఈ పాటలో, రాజకీయ బానిసలారా రాజి బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, అది బాబాసాహెబు పాటరా. రాజుని గద్దె దించే శక్తి ఓటుకుంది, అదే రానున్న తరానికి ఆయుధం.
రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం. ఒక్కటి ఇక్కడ చాలా గుర్తు పెట్టుకో, భారత మాత కాదు, భారత రాజ్యాంగము ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అది అణచివేయబడుతున్న వాళ్ళ కోసం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, ఏడు తరాల త్యాగం అది జ్ఞాన యుద్ధముల గ్రంథం. Thank you.
సంపాదించుకుందాం. గద్దరన్న అదే చెప్పిండు, బుద్ధి గుంజుకోవాలంటే ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు జ్ఞానాన్ని పొందండి, రెండవది ఆర్గనైజ్ గాడి, మూడవదండి కలిసి కొట్లాడండి. ఈ మూడు కలిసే మనం ముందుకు సాధిస్తాం. అందుకే ప్రియమైన కళాకారులారా, మేధావులారా, మనమంతా ఐక్యత రచనతో ముందుకు పోవాలని ఈ వేదిక మీద నుంచి నేను కోరుతున్నాను. నా తరఫున నేను డెఫినెట్లీ మీ వెనకలు ఉన్నాము. నాయన ఉన్నప్పుడు కూడా మేము వెనకలే ఉన్నాము, ఇప్పుడు కూడా మీ వెనకలే ఉండి మీ వెన్నంటూ నడుస్తామని నేను అన్నకు మీ అందరికి తెలియజేస్తున్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ కళారూపాలకు. థ్యాంక్ యూ అక్క.